భరతమాత అనాథ వృద్ధాశ్రమం లో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ రామకృష్ణ పరమహంస గారిచే మరియు మానవ సేవయే మాధవ సేవయే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ రామకృష్ణ పరమహంస గారిచే అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన కుమారి వేదారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే ప్రతి నెల ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరియు 65 మంది వయోవృద్ధులకు కుమారి వేదారెడ్డి గారు ప్రతి నెల ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ కడుపు నిండా అన్నం పెట్టడంతో మరియు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు కృతజ్ఞతలు. దీర్ఘాయుష్ మహాన్ భవ. కుమారి వేదారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సాయుష్ నీవేనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్ మహాన్ బాబా. అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస గారిచే ఈరోజు కుమారి వేదారెడ్డి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మరియు ఫ్రూట్ డ్రింక్స్ అలాగే బాదుషా స్వీటు, పాపడు, వాటర్ మిలాన్, రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇంకా